హాయ్ మేడం. హాయ్ అండి. ఎలా రాశారు? బాగానే రాశాను. ఎలా ఉంది పేపర్? పేపర్ మోడరేట్గా ఉంది. మోడరేట్గా ఉందా? ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి అడిగారు? ఆర్టికల్స్ కోసం అడిగారు. నెక్స్ట్ ఏంటంటే అన్నీ టచ్ చేశారండి. ప్రజెంట్ వీటి కోసం అన్నిటి కోసం అడిగారు. ఇంగ్లీష్ కూడా బాగానే ఉంది. ప్యాసేజెస్ అవి ఏంటంటే జంబ్లింగ్ ఆర్డర్లో ఇచ్చారు. నెక్స్ట్ అన్నిటి కోసం టచ్ చేశారు. ఇంగ్లీష్ బాగానే ఉంది. కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నారు అంటున్నారు, ఎన్ని వరకు అడిగారు? కరెంట్ అఫైర్స్ అంటే 10 to 12 వచ్చాయి. 10 to 12 వచ్చాయి. అంటే స్టేట్ ఎక్కువ అడుగుతున్నాడా సెంట్రల్? సెంట్రల్ ఒక్కటే వచ్చింది, స్టేట్ అయితే మ్యాక్సిమం కవర్ చేస్తాను. దేనికోసం అప్లై చేశారు? నేను జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్. ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్స్ జరిగాయి కదా, ఆ పేపర్ అనాలిసిస్ కూడా మీరు చూసి ఉంటారు, తెలుసుకొని ఉంటారు. సేమ్ ప్యాటర్న్ వచ్చిందా లేదంటే కొత్తగా ఏమైనా మార్చుతున్నాడా ఎగ్జామ్ ఎగ్జామ్కి? ఎగ్జామ్ ఎగ్జామ్ కంటే మార్చడం ఏం లేదు, అలానే రిపీటెడ్ అయితే ఏం లేదు. స్కీమ్స్ కోసం వాటి కోసం అంటే ఒకటి ఒక బిట్ వచ్చింది అంతే. నార్మల్గా చూసుకుంటే పర్వాలేదు, మోడరేట్గా ఉంది అంతే చెప్పండి. పాలిటీ హిస్టరీ నుంచి ఏమైనా ఐడియా ఉంది? హిస్టరీ కోసం వచ్చాయి. హిస్టరీ కోసం వచ్చాయి. అలాగే ఇంగ్లీష్ ఎలా ఉంది? ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో ఎక్కువగా ఏ టాపిక్ నుంచి అడుగుతున్నారు? ఇంగ్లీష్ అంటే యాంటోనిమ్స్ సినోనిమ్స్ నార్మల్గా వచ్చాయి. నెక్స్ట్ ప్యాసేజెస్ వస్తాయి కదా, సేమ్ ఒక ప్యాసేజ్లో బ్లాంక్స్ ఇచ్చారనమాట. 5 blanks ఇచ్చి ఒక్కొక్క బ్లాంక్లో ఏంటి ఫిట్ అవుద్ది అని అది ఇచ్చారు. అది కొద్దిగా టైం టేక్. టోటల్గా 80 questions టైం సరిపోయిందా? మ్యాక్సిమం సరిపోయింది. రివ్యూకి అయితే చాలా ఇంగ్లీష్ ఎక్కువగా టైం టేక్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో. హాయ్ సార్. ఎలా రాశారు? పర్వాలేదు, బాగా రాశారు. ఎలా వచ్చింది పేపర్? పేపర్ చాలా ఈజీగా ఉంది. ఈజీగా ఉందా? చాలా. దేనికోసం అప్లై చేశారు? నేను జూనియర్ అసిస్టెంట్ అండి. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అంటే చాలా ఈజీగా ఉంది అంటున్నారు? నేను ప్రిపరేషన్ అయితే లేదు, జస్ట్ అలా చూసుకొని వచ్చాను. జిఎస్లో ఎక్కువగా ఏ టాపిక్ నుంచి అడిగారు? ఓన్లీ జనరల్ స్టడీస్, అది రెగ్యులర్గా పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. జిఎస్ అంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్. అలాగే ఇంగ్లీష్ ఎలా అడిగారు? ఇంగ్లీష్ చాలా డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తాడు కాబట్టి తెలియదు. మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు? 40కి అయితే 35 స్కోర్ చేస్తాము. ఇంగ్లీష్ 40 అని చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ.